ప్రియులారా, ఇప్పుడు మీరు చూడబోచ్చినటువంటి ఈ స్కిట్ యొక్క అర్థాన్ని కొన్ని మాటల్లో నేను వివరిస్తాను. బైబిల్లోని కొంతమంది భక్తి గల స్త్రీలు, భక్తి లేని స్త్రీల యొక్క గుణగణాలు, వారు దేవుణ్ణి వెంబడించిన విధానము, తద్వారా వారి జీవితాల్లో కలిగిన పర్యవసానాలు ఈ స్కిట్ ద్వారా మనం గమనించగలం. ఎవరు మీరందరూ? ఎందుకిలా నన్ను చూస్తున్నారు? నువ్వు మనిషిలానే మాట్లాడుతున్నావు, కానీ చూడ్డానికి ఉప్పు స్తంభంలాగున్నావేంటి? అదో పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లూతు భార్యను. మేము సుధమ గుమ్మర్రా అనే పట్టణాల్లో నివసించేవారు. ఆ పట్టణాలు బహుగా దేవునికి విరోధంగా పాపం చేయడం వల్ల దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దేవదూతల్ని పంపి మమ్మల్ని ఆ ఊరు బయటికి తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు అస్సలు ఆ ఊరు విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. అందుకనే దేవుడు వద్దన్నా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. ఉప్పు స్తంభమైపోయాను. Lot's wife is turned into a pillar of salt for disobeying God. Oh, ఇది చాలా విచారకరం. నీ జీవిత అనుభవం ద్వారా నేటి స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మాటకు ఎప్పుడూ విధేయత చూపించాలి. ఆయన మాటను నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా నష్టపోయేది మనమే. అవును, నీ జీవితం అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది. అవును గాని నీవేంటి ఇందాక నుండి ఆ కొండను పట్టుకుని ఉన్నావు? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. ఈ కొండ నాకు ఒక గుర్తు. నీకు ఈ కొండకి ఏమిటి సంబంధం? నేను యథాప్రకారంగా నా కొండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్నం బావి దగ్గర ఒక ప్రయాణికుడు, అతని ఒంటెలు చాలా దాహంతో ఉన్నట్టు కనిపించారు. వెంటనే నేను అతనికి అతని ఒంటెలకు నీళ్లు చేది పోసాను. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే, అతను మా దగ్గర బంధువైన అబ్రహాం యొక్క దాసుడని, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు నిమిత్తం ఒక కన్యకను వెతకడానికి తన దాసుని అబ్రహాం పంపించాడు. ఆ రకంగా దేవుని చిత్తానుసారంగా మా వివాహం ఏర్పాటైంది. ఓ, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఏమీ తెలియదు. కేవలం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రమే తెలుసు. ఆయన చిత్తం నేను చేయడం వలన ఇశ్రాయేలు జనాంగానికి తల్లిగా ఉండే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకి నీవేం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం వెంటనే విధేయత చూపిస్తే అంతవరకు ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. అవును, అది నిజం. నేను మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఏం, ఎందుకు? నా పేరు సఫీరా. నేను అననీయ భార్యని. అపోస్తుల కార్యంలో మా కోసం ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమ యొక్క ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. సంఘమంతా తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకునేవారు. ఆ సమయంలో మేము కూడా మా పొలం అమ్మి దురాశతో కొంత డబ్బు దాచుకుని కొంత తెచ్చి అపోస్తులకు ఇచ్చాం. అమ్మిన డబ్బంతా ఇదే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పాం. అందువలన నేను, నా భర్త దేవుని శిక్షకు గురి కావలసి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా నీవు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయటం, దేవునితో అబద్ధమాడటం అనేది దేవునికి చాలా అసహ్యమైనది. అందువలన ఎప్పుడూ దేవుని ఎదుట, మనుషులు ఎదుట యథార్థంగా ఉండండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తినో ఆ పంటే కోయును.
అవును, ఇది ఎంతైనా నిజం. ఇంతకి నీవెవరు? చూడడానికి నాలానే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నా పేరు రూతు. నేను మోయాబీయురాలిని. అయినా నా అత్తయ్యైన నయోమి ద్వారా నేను ఇజ్రాయేలు దేవుని తెలుసుకున్నాను. ఓ, నీ జీవితం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడున్న వారందరి కోసం మరలా చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయాక నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రుల్ని విడిచి మా అత్తతో కలిసి ఇజ్రాయేల్ దేశానికి వచ్చాం. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ మా అత్తకు దగ్గర బంధువైన బోయాజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది. మోడుబారిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపచేశాడు. నా ముని మనవడే దావీదు. దావీదు వంశావళి నుండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ లేని వ్యక్తికి నీవిచ్చే సలహా ఏమిటి? నీవు దేవుణ్ణి నమ్మి ఆయనపైనే ఆధారపడితే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశ్రయదుర్గం. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నా పేరు మగ్దలేనే మరియా. ఓ యేసయ్య, పునరుద్ధానుడై మొట్టమొదట కనిపించింది నీకే కదూ. నీవెంత ధన్యురాలివి. అవును, యేసయ్యని నేను కలిగి ఉండడం, ఆయన్ని చూడటం నిజంగా ధన్యమే. అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపాల్లో జీవించేదాన్ని. అయితే ఆయన నాలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచారు, నన్ను క్షమించారు. ఆయన ప్రేమ నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించను లేను. ఇప్పటి వరకు కూడా మీరు చూశారు కదూ, భక్తి కలిగిన స్త్రీలు దేవుని మాటకు విధేయత చూపించి ఎలా ఆశీర్వదింపబడ్డారో, భక్తి లేని స్త్రీలు అవిధేయత చూపించి ఎలా నష్టపోయారో మనం చూశాం. కాబట్టి మనం మాటలోను, తలంపులోను, ప్రవర్తనలోను, అన్ని విషయాల్లోనూ యోగ్యమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు మనను తగిన సమయంలో హెచ్చించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.